మనం రామాయణం విన్నాం, మహాభారతం చూసాం, భాగవతం కూడా చదివాం. ఈ పురాణాలే కాకుండా ప్రతి కథకి హీరో ఎంత ముఖ్యమో విలన్ కూడా అంతే ముఖ్యం. నాయకుడు ప్రతినాయకుడు వీరిద్దరిలో ఏ ఒక్కరి నటన సరిగ్గా లేకపోయినా ఆ సినిమా యావరేజ్ గా హిట్ అవుతుంది. అదే ఆ ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడుతూ నటిస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. మన తెలుగు సినీ చరిత్రలో అలాంటి కొంతమంది స్టార్ విలన్స్ లో ముందుండేది మన ప్రియమైన ప్రతినాయకుడు, విలక్షణ హాస్య నటుడు, ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయే సహాయ నటులు శ్రీ కోట శ్రీనివాసరావు గారు. ఈ రోజు జూలై 10 శ్రీ కోట శ్రీనివాసరావు గారి పుట్టినరోజు. సో ఆయనకి మనందరి తరపున బర్త్డే విషెస్ తెలియజేసుకుంటూ ఆయన గురించిన కొన్ని విశేషాలను ఈ రోజు మనం తెలుసుకుందాం. హ్యాపీ బర్త్డే టు కోట శ్రీనివాసరావు గారు. But before that, as usual, mana Chandravashni YouTube channel ni subscribe cheskone vallu evvaraina unte dayachesi ventane subscribe cheskondi. Prati roju prati show ni watch cheyandi, like cheyandi, share cheyandi and mee valuable comments ni YouTube comment box dwara tappakunda maaku telijeyandi. Alage regular updates kosam pakkanunna bell icon ni tappakunda click cheyandi. Intaku mundu villain anagane burra meesalu, ungarala juttu, pilli gaddam, బుగ్గన ఒక పులిపిరితో గల్ల లుంగి కట్టుకొని జాలి బనియన్ వేసుకునేవాళ్ళు. ఇప్పుడంటే స్టార్ హీరోల కంటే అందంగా విలన్స్ వచ్చేస్తున్నారనుకోండి, అది వేరే విషయం. ఆ కాలం వాళ్ళలో కాస్ట్యూమ్స్ తోనే ఓహో ఇతను సినిమాకి విలన్ అన్నమాట అని అనుకునేలా ఉండేవారు. రాను రాను ట్రెండ్ కి తగ్గట్టుగా దుష్ట చతుష్టయం కైకాల సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు, నూతన్ ప్రసాద్ గారు, అల్లు రామలింగయ్య గారు ఉండేవారు. కొన్నింటిలో ఇద్దరు చొప్పున దుష్ట ద్వయం కూడా ఉండేది. ఆ క్రమంలో కాస్ట్యూమ్స్ మేకప్ తో పని లేకుండా కేవలం తనకంటూ కొన్ని మేనరిజమ్స్ ద్వారా అటు విలన్ గా ఇటు కమేడియన్ గా మధ్య మధ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తూ వాటికి తగ్గట్టుగా తన స్పెషల్ యాసతో మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరకాలం నిలిచిపోయేలా మనందరినీ మెప్పిస్తున్న ది స్టార్ విలన్ మరెవరో కాదు మన కోట శ్రీనివాసరావు గారు. కోట శ్రీనివాసరావు గారు కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో కోట సీత రామాంజనేయులు దంపతులకు 1945 సంవత్సరం జూలై 10 జన్మించారు. తండ్రి ప్రసిద్ధి చెందిన డాక్టర్, సంప్రదాయ సిద్ధమైన మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం వీరిది. కోట గారికి ఇద్దరు అక్కయ్యలు, ఇద్దరు చెల్లెళ్ళు, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు ఉన్నారు. వీరిది చాలా పెద్ద కుటుంబం. కోటగారు చిన్నప్పటి నుండి నాటకాలంటే ఇష్టపడేవారు. కోటగారి అన్నయ్య కోట నరసింహారావు గారు కూడా మంచి రంగస్థల నటులే. తమ్ముడు కోట శంకర్రావు గారు కొన్ని సినిమాల్లో నటించారు, ఇప్పుడు టీవీ సీరియల్స్ లో నటిస్తున్నారు. ఇక కోటగారు సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవారు. 1968వ సంవత్సరంలో రుక్మిణి గారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. కోటగారి పెద్ద కూతురికి ఇద్దరు కవల పిల్లలు, చిన్న కూతురికి ఒక పాప. కొడుకు కోట ప్రసాద్ కూడా మంచి నటుడే, కానీ దురదృష్టవశాత్తు 2010వ సంవత్సరం జూన్ 21న ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇది కోటగారి కుటుంబ నేపథ్యమైతే ఆయన సినీరంగ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సినిమాల్లోకి రాకముందే కోటగారికి రంగస్థలంపై 20 ఏళ్ల అనుభవం ఉంది. 1978-79లో ప్రాణం ఖరీదు అనే నాటకం వేసినప్పుడు దర్శకుడు క్రాంతి కుమార్ గారు ఆ నాటకాన్ని చూసి దాన్నే సినిమాగా తీయాలనుకున్నారు. అందులోని నటీనటులందరినీ కూడా సినిమాల్లో తీసుకున్నారు. దీంతో కోటగారి సినీరంగ ప్రవేశం జరిగింది. అసలు సినిమాల్లోకి రావాలని కోటగారు అనుకోలేదు. 1986 వరకు సినిమాలపై అంతగా దృష్టి పెట్టలేదు కూడా. 1986లో విజయశాంతి హీరోయిన్ గా వచ్చిన అరుణ కిరణం అనే సినిమాలో నటించిన తరువాత ఆయన నట జీవితం మెల్లిమెల్లిగా మొదలైంది. అప్పుడే టి కృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన ప్రతిఘటన సినిమాలో కాశయ్య పాత్ర ఆయన్ని వరించింది. ఆయన యాదృచ్ఛికంగా దూరదర్శన్ లో రకరకాల మాండలికంలో వచ్చే తెలుగు భాషలను గమనిస్తూ ఉండేవారు. అందులో తెలంగాణ మాండలికాన్ని ఇష్టపడి ఎంతో కష్టంతో నేర్చుకోవడం ఆయనకి ఈ సినిమాలో కలిసి వచ్చింది. కాశయ్య పాత్రలో ఆయన నటన, భాష, యాస చాలా పేరు తెచ్చింది.
ఆయన విలన్ గా నటించిన ఫస్ట్ సినిమా ది బెస్ట్ గా నిలబెట్టింది. ప్రతిఘటన మూవీ విజయశాంతికి ఎంత పేరు తెచ్చిందో విలన్ గా కోటగారికి అంత పేరు తీసుకొచ్చింది. ఇక ఆయన వేసే ప్రతి పాత్ర, చేసే ప్రతి సినిమా ఒక్కో అద్భుతం. జంధ్యాల గారి అహనా పెళ్ళంట సినిమాలో పరమ పిసినారి తండ్రి పాత్రలో కామెడీ చేసి అద్భుతంగా నవ్వించి మంచి హాస్యనటుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో రాఘగోపాల్ రావు గారు, నూతన్ ప్రసాద్ గారి కాంబినేషన్ హిట్ విలన్ పేరుగా ఉండేది. అనుకోకుండా బామ్మ మాట బంగారు బాట సినిమా షూటింగ్ లో నూతన్ ప్రసాద్ గారికి యాక్సిడెంట్ కావడంతో ఆయన సినిమాలకు దూరమయ్యారు. దాంతో నూతన్ ప్రసాద్ గారి క్యారెక్టర్స్ కోట శ్రీనివాసరావు గారికి రావడం మొదలయ్యాయి. అలా నెమ్మది నెమ్మదిగా కోటగారు తన ప్రత్యేకమైన నటనతో, యాసతో, మేనరిజమ్స్ తో మన తెలుగు సినీ రంగంలో సుస్థిరంగా పాగా వేసుకున్నారు. ఆయన విలన్ గా, కమేడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్నిటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం. ప్రతిఘటన సినిమాలో ఆయన తన బట్టతల నిమురుకుంటూ వారి అది పొగడతాందా తిడతాందా అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. ఇక గణేష్ మూవీలో కోటగారి నటన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. గచ్చి కుక్క గలీజు పనిచేసిందనుకో అనే డైలాగ్ చెప్పే విధానం చూస్తే ఆ డైలాగ్ ఎంత కామెడీగా వినిపిస్తుందో ఆ నటనలో అంత విలనిజం కూడా కనిపిస్తుంది. అలెగ్జాండర్ మూవీలో తలను వణికిస్తూ సినిమా మొత్తం నటించడం ఆయనకే చెల్లింది. ఇక ఈవీవి గారి ఆమె మూవీలో ఫస్ట్ హాఫ్ మొత్తం విస్నారిగా కామెడీ పండించిన కోట, సెకండ్ హాఫ్లో ఉద్యోగం చేస్తున్న విధవైన తన కొడుకు భార్యనే డబ్బు కోసం పెళ్లి చేసుకుంటానని వెంటపడే సీన్లో ప్రతి ఒక్కరికి నరికి పారేయాలన్న కోపాన్ని తెప్పించేలా నటించడం కాదు, జీవించేశారు. శత్రువు సినిమాలో తన డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో కామెడీని పండిస్తూనే అద్భుతమైన విలనిజాన్ని చూపించారు. ఇక కామెడీ విషయానికొస్తే జంబలకిడి పంబ సినిమాలో భార్యను వేధించే భర్తగా, తరువాత ఆడదానిగా మారిన భర్తగా చాలా బాగా నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. బావా బావా పన్నీరు సినిమాలో పెళ్లి కోసం ఒక అమ్మాయిని అనాథాశ్రమం నుండి తెచ్చుకుని పడే తిప్పలు ఆయనకి జంటగా, బ్రహ్మానందం రాళ్లపల్లి గారుల హాస్యం అది మన తెలుగు వాళ్లకే చెందడం తెలుగు వాళ్లమైన మనం చేసుకున్న అదృష్టం. అంతేకాదు జయమ్మో నిశ్చయంబురా అనే సినిమాలో తెలంగాణ యాసలో సినిమా కథలు చెప్తూ అందరినీ నవ్వించారు. అలాగే చూపులు కలిసిన శుభవేళ అనే సినిమాలో గ్రాంధిక భాషలో మాట్లాడి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనే సినిమాలో తండ్రిగా మనవడి కోసం పరితపించే పాత్రలో అద్భుతమైన కామెడీని పండించారు. గోకులంలో సీత, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, ఆ నలుగురు, బద్రి, సమరసింహారెడ్డి ఇలా చాలా చాలా సినిమాల్లో ఎన్నో పాత్రల్లో నటించి జీవించారు. అంతఃపురం, పౌర్ణమి లాంటి సినిమాల్లో ఫ్యాక్షనిస్ట్ గా కూడా కనిపించారు. ఇంతటి గొప్ప నటులైన వీరికి మొదట్లో కొన్ని ఇబ్బందులు తప్పలేదు. అప్పట్లో కృష్ణ గారు నటించిన మండలాధీశుడు అనే చిత్రంలో సీఎం గా యాక్ట్ చేశారు కోట. అది అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి అగేనెస్ట్ గా ఉందని కోట గారిని ఒక గ్రూప్ వారు టోటల్ గా బాయ్కాట్ చేశారు. ఒక సంవత్సరం వరకు చాలా ఇబ్బంది పడ్డారు కూడా. కొట్టడం, ఇంటి మీదకొచ్చి గొడవ చేయడం లాంటివి కూడా జరిగాయి. కొంతమంది డైరెక్టర్స్, రైటర్స్ అయితే చాలా అవమానించారు. అయితే ఆ సినిమా తీసిన సంవత్సరం లోపు ఒకసారి ఎయిర్పోర్ట్ లో ఎన్టీఆర్ గారిని ఫస్ట్ టైం కలిశారు కోట. ఆ సమయంలో బ్రహ్మర్షి విశ్వామిత్ర షూటింగ్ కోసం వెళ్తున్నారు ఎన్టీఆర్ గారు. కోట గారిని అందరూ ఆయన దగ్గరికి వెళ్ళొద్దని, గొడవ జరుగుతుందని, మళ్లీ అందరూ కొట్టేస్తారని వారించారు. అయినా ధైర్యంగా వెళ్లి ముందు నిలబడ్డారు కోట. ఎన్టీఆర్ గారు గుర్తుపట్టి, గాడ్ బ్లెస్ యూ, మీ గురించి విన్నాను, కీప్ గుడ్ హెల్త్ అన్నారట. వెంటనే కోటగారు కాళ్లకి దండం పెట్టి వచ్చేశారు. అక్కడితో ఆ గొడవ సద్దుమణిగిపోయింది. సినీ రంగంలో తన స్థానాన్ని పదిలపరుచుకున్న కోటగారు విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. కోటగారు మనసులో ఏది ఉంచుకోకుండా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారు. ఆయన మంచి సాహిత్య ప్రియుడు, సంగీత ప్రియుడు కూడా. సీనియర్ నటులు రంగనాథ్ గారికి సినీ అవకాశాలు లేక కష్టాల్లో ఉన్నప్పుడు
ఎస్వి రంగారావు వంటి మంచి నటుడు రంగనాథ్ ఆయనకి అవకాశాలు ఇవ్వకుండా ఫ్లైట్లలో బొంబాయి నుండి ఈ సన్నాసుల్ని ఎందుకు తీసుకొస్తారు అని మీడియా ముందు డైరెక్ట్ గా మాట్లాడిన ధైర్యవంతుడు. ఇక కోటగారు అందుకున్న అవార్డుల గురించి చెప్పాలంటే ఆయన 5 నంది పురస్కారాలు అందుకున్నారు. 1998లో గణేష్ చిత్రానికి ఉత్తమ విలన్, 2000లో చిన్న అనే సినిమాకి ఉత్తమ విలన్, 2002లో పృథ్వీనారాయణ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడు, 2004లో ఆ నలుగురు చిత్రానికి ఉత్తమ సహాయ నటుడు, 2006లో పెళ్లైన కొత్తలో అనే చిత్రానికి ఉత్తమ సహాయ నటుడి అవార్డులు అందుకున్నారు. 37 సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నటుడిగా కొనసాగుతున్న కోటగారికి 2015లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. తాను నాటకాలు వేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా దూరదర్శన్ లో తనని తాను టీవీలో చూసుకున్నప్పుడు చాలా థ్రిల్గా ఫీల్ అయ్యానని, అదే తన జీవితంలో మరచిపోలేని సంతోషకరమైన విషయమని చెప్పే కోట చేతికొచ్చిన కొడుకు హఠాన్మరణం తట్టుకోలేని బాధ అని కూడా చెప్తారు. కోటగారు చివరి క్షణం వరకు నటించాలనేదే తన కోరిక అని అంటూ ఉంటారు. చనిపోయే వరకు నటించాలి, చనిపోయాక నటుడిగా బతకాలని ఉంది అని చెప్తారాయన. కోట శ్రీనివాసరావు గారి సినీ చరిత్ర ఒక మహా గ్రంథం అయితే అందులో ఆయన గురించి నేను చెప్పింది ఒక్క పేజీ కూడా కాదు. ఇంతటి మహోన్నతమైన మహానటుడు మన తెలుగు సినీ రంగంలో ఉండటం మనం చేసుకున్న అదృష్టం. సినీ కళామతల్లికి ఆయన ఇంకా సేవ చేస్తూ తన నటనతో మనలాంటి ప్రేక్షకులను నవ్విస్తూ, భయపెడుతూ, అలరిస్తూ, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొకసారి కోట శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది చంద్రవర్షిణి. హ్యాపీ బర్త్డే టు కోట శ్రీనివాసరావు గారు. సో ఫ్రెండ్స్, ది లెజెండరీ స్టార్ విలన్ ఆఫ్ ది తెలుగు సినీ ఇండస్ట్రీ కోట శ్రీనివాసరావు గారి గురించి తెలుసుకున్నాం కదా. మరోసారి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటుంది మీ చంద్రవర్షిణి. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. ప్లీజ్ స్టెప్ అవుట్ ఓన్లీ ఇఫ్ నెసెసరీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా మాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చంద్రవర్షిణి యూట్యూబ్ ఛానల్. రెగ్యులర్ అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ని తప్పకుండా ప్రెస్ చేయండి.